ఇంటి పట్టా పేదవాడికి ఇవ్వకపోతే మాత్రం ఎంఆర్ఓ గారు నువ్వు సస్పెండ్ అయిపోతావని చెప్పి చెప్పాడు. రేపు సంక్రాంతి వెళ్ళిన కాడి నుంచి నేను ఓళ్ళ నంబర్ బయలుదేరుతాను. ఏ ఊళ్ళో ఆగుతానో నాకు తెలియదు. ఆగిన చోట ఎవడన్నా ఇంటి స్థలం లేక నేను గతి లేక బాధపడుతున్నానని ఎవరన్నా చెయ్యెత్తమంటే చెయ్యెత్తితే ఆ ఎంక్వైరీలో వాడు గనక నిజంగా పేదవాడైతే ఆయన ఇంటికి పంపించేస్తానని చెప్పి ఎంఆర్ఓలకి జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్లకి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇంకొక ఆయన ఉన్నాడు ఐదేళ్ళు, అన్న జన్మలో ఎప్పుడన్నా ఇట్లాంటి మాట అడగనని చెప్పాడు ఒక అధికారికి. ఇస్తాడు చెప్తా అన్ని మాట్లాడి వెళ్తాను లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాలువగట్టు మీద వింటావా, కాలువగట్టు మీద నా ఇల్లు పీకారు నా పేరు లేదంటున్నాడు అంటున్నాడు. ఏంటండి ఒక నిమిషం ఆగని చెప్తున్నాను మాట చెప్పాడు. ఏం చెప్పారు, ఇవాళ నుంచి ఎప్పుడైనా సరే కాగితం పెట్టుకున్నటువంటి 90 రోజుల్లోపు ఇవాళ కాగితం పెట్టుకుంటే బియ్యం కార్డు పెన్షన్ ఎట్లా అయితే ఇస్తున్నారో కాగితం పెట్టుకున్న ప్రతి 90 రోజుల్లోపు నువ్వు ఇంటి స్థలానికి అర్హుడని ఒక కాగితం ఇస్తాము, తర్వాత ఇల్లుకు స్థలం కొనిస్తాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళే చెప్పాడు. కాబట్టి నువ్వేం కంగారు పడాల్సిన లేదు, ఎవడు కళ్ళీళ్ళు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇవాళ ఎట్లా అయితే గతంలో రేషన్ కార్డుల కోసం పెన్షన్ల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసేవాళ్ళ పరిస్థితి ఉండేది, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సచివాలయానికి వెళ్ళి కాగితం పెట్టుకున్న 10 రోజుల్లో రేషన్ కార్డు ఇవ్వటం లేదా బియ్యం పెన్షన్ ఇవ్వటం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో, అలాగే 90 రోజుల్లోపు నువ్వు ఇంటి స్థలం ఇస్తాను అనేక కాగితం ఇచ్చి జాగా కొని నీ చేతికి నీకు పట్టా ఇవ్వటం అనేది జరుగుతుందనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది అక్షర రూపంగా మీ కళ్ళకు ముందు కనపడుతుంది, మీరు అనుభవిస్తారనేది మీ అందరికీ చెప్పమని చెప్తూ, మీ కాకుండా మీ వాడకట్లో ఎవరన్నా మీ బజార్లో ఎవరన్నా మీ గ్రామంలో ఎవరన్నా కంగారు పడుతుంటే కంగారు పడబోకండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా ఒక పెన్షన్ కోసమో ఒక రేషన్ కార్డు కోసమో ఎలా అయితే నిరంతరం ఆఫీసులో వస్తుందో ఇంటి స్థలం కూడా కాగితం పెట్టుకుంటే 90 రోజుల్లోపు నువ్వు పేదవాడివి, నీకు ఇంటికి ఇంటి స్థలం కొనిచ్చే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నీ కాగితం ఇవ్వబోతోంది అని చెప్పి మీకు తెలియజేస్తూ, ఎవరు కంగారు పడాల్సిన పని లేదని చెప్తూ మరొకసారి మీకు చెప్పేది, ఇంత మంచి తండ్రి మీరు ఏ పార్టీ వాడన్నా కానివ్వండి, మీకు ఇంటి స్థలం వచ్చి మీకు లేదా ఒక మేలు జరిగిన తృప్తి మీలో ఉంటే భోజనం అయిన తర్వాత మీకు ఖాళీగా ఉన్న సమయంలో మీకు దయ కుదిరితే మీకు దయ అనిపిస్తే మీ అందరినీ కోరుకుంటూ జై జగన్ జై హింద్.